కొండలే వారింట పెళ్లి సందడి మొదలైందో. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్. అండ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న పండగలతో పాటు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్లో భాగంగా ఈరోజు స్నేహకు వచ్చేసి మంగళ స్నానాలు అయితే జరుగుతున్నాయి. ఆ మంగళ స్నానాలు చక్కగా మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశానన్నమాట. అండ్ తనైతే స్టిల్స్ ఫొటోస్ అని దింపుతున్నారనమాట ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి. అండ్ తనని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులు అండ్ ఆంటీస్, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఎవరెవరు అని తెలియాలి కదా మనకు కూడా, మీకు కూడా. అండ్ అందుకనేసి వాళ్ళని కూడా ఒక్కసారి అయితే ఒక లుక్ అయితే వేసేసాను. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా దింపుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఫోటోషూట్ బాగా చేస్తున్నారు కదండి. అండ్ ఇప్పుడు యెల్లో కలర్ శారీస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చక్కగా వాళ్ళ అమ్మ బొట్టు పెట్టి నలుగు పెడుతుందన్నమాట. అండ్ ఈ నలుగు పెట్టడం వల్ల చక్కగా అమ్మాయికి పెళ్ళికూతుని చేసినప్పుడు, పెళ్ళికి మండపానికి ఎక్కినప్పుడు తన ఫేస్లో గ్లో అనేది బాగా బయటపడుతుంది. అందుకనేసి మన సాంప్రదాయాలు అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయి కదండి ఇవి. అండ్ తనతో పాటు తన తోటి పెళ్ళికూతునికి కూడా చక్కగా బొట్టు పెట్టి ఇక్కడ నలుగు పెడుతున్నారన్నమాట. ఇంకా మీకు కూడా తెలిసే ఉంటుంది మంగళ స్నానాలకి యెల్లో కలర్స్ అనేది బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది కూడా యెల్లో కలర్ శారీస్ అయితే వేర్ చేశారండి. నేను కూడా యెల్లో కలర్ అయితే వేర్ చేశానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క చెల్లె పెళ్ళికి వచ్చి చక్కగా హడావుడి చేస్తుంది. అండ్ వాళ్ళ అక్క కూడా చక్కగా బొట్టు పెట్టి నలుగు పెడుతుంది. అండ్ అంతే అండి, ముందు రోజు చక్కగా పెళ్లి కూతుర్ని చేశారు మొత్తం. అండ్ ఇప్పుడైతే ఓన్లీ మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారు. అండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, ఒక ముగ్గురు, ఐదుగురు అట్లా పెట్టేసి మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మాయిని ఆశీర్వదించి మంగళ స్నానాలలో పాల్గొని చక్కగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఇక్కడ వచ్చేసి 5 గంగాళాలు ఉన్నాయండి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ అయితే చాలా డెకరేషన్ బాగా చేశారు. కింద చూసారా ఫ్లవర్స్ కూడా ఒక డిజైన్ లాగా ఏర్పాటు చేశారు. అండ్ అక్కడ గంగాళం చుట్టూ స్పేడ్స్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కదా ఒక స్టిల్స్ కోసం అనేది, ఇక్కడ ఇప్పుడు స్పేడ్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారన్నమాట స్టైల్గా దిగడానికి. ఇక్కడ మనం చూసేద్దాం ఎవరెవరు ఎలా చక్కగా ఎంజాయ్ చేశారు, ఎంతమంది స్పేడ్స్ పెట్టుకొని ఫొటోస్ అని దిగారు. ఇక్కడ వాళ్ళ అమ్మ వచ్చేసి చక్కగా బిడ్డ చాలా అందంగా ముస్తాబైంది కదా, అందుకనే తల్లికి ఒక ముద్దు పెట్టాలని కోరిక పుట్టిందనమాట. అంతే, ఏం చక్కగా ముద్దు పెట్టేసింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టిల్స్ అనేది వాళ్ళు షూట్ చేస్తున్నారండి, అందుకనేసి నేను కూడా అది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా చక్కగా ఆ అమ్మాయికి మంగళ స్నానాలు అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ సైడ్కి వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ అక్క, బావ అండ్ ఇక్కడ వాళ్ళ బాబు అన్నమాట. ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నాడు అండ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ పెళ్ళికి ముందు ఇంతమంది కనబడగానే ఆ పెళ్లి కూతురి ఫేస్కు మంచి హ్యాపీనెస్ వస్తుంది. మీరైతే గమనించవచ్చు, ఎవరైనా సరే ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ వీళ్ళు వచ్చేసి వాళ్ళ అక్క, వాళ్ళ అత్త మామ అండి. అండ్ వాళ్ళు కూడా చక్కగా మంగళ స్నానాలు చేపిస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చక్కగా చన్నీళ్ళు స్నానం అయితే చేస్తుంది. ఎక్కువగా అయితే వేడినీళ్ళు పెట్టి చేపిస్తారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఉప్పగా ఉంటుంది కాబట్టి చన్నీళ్ళు అయితే చేపించారు. తర్వాతకి వాళ్ళ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అందరూ చేపించారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళు, అంటే పెదనాన్న బిడ్డలు అండి అక్కలు. తనకి ఎంత హ్యాపీ కదా, మా అక్క వాళ్ళు వచ్చారు, అన్నలు వచ్చారు, పెద్దమ్మలు, పెదనాన్నలు, అక్కలు, మామలు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే రేపు పెళ్ళైనా సరే నాకు ఇంతమంది అండ ఉంటుంది అని అనుకుంటుంది. అంటే ఎవరైనా సరే అలా అనుకుంటూ ఉంటారు. ఏం చెక్క, ఇలా అయితే చక్కగా ఎంజాయ్ చేసింది. ఎవరైనా సరే ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పెళ్ళికి ముందే వడియాలు పెట్టడం, పసుపు దంచడం అనేవి మంచి తిథులు చూసి చక్కగా అరేంజ్ చేసుకుంటారనమాట. ఒక ముత్తైదులను పిలిచి 5, 9, 11 మంది అలా పిలుచుకొని చక్కగా పసుపు దంచే కార్యక్రమం, వడియాలు పెట్టే కార్యక్రమం అలా చేసుకుంటారు. ఇప్పుడు కూడా అలానే 3 రోజుల పెళ్ళిళ్ళు, 5 రోజుల పెళ్ళిళ్ళు అని అట్లా చక్కగా ఒక్కొక్క రోజు పెళ్లి కూతుని చేయడం, ఒకరోజు మంగళ స్నానాలు, ఒకరోజు సంగీత్ ప్రోగ్రాం అని చక్కగా ఫ్రీగా టైం అనేది కేటాయిస్తున్నారు కదండి. ఇలా చక్కగా ప్రతిరోజు కూడా ఏర్పాట్లు బాగా చేసుకొని ఫోటోషూట్కి
డెకరేషన్ బాగా చేసి చేస్తూ ఉంటున్నారు. ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్క మూమెంట్లో కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి కదండి. మన సొంతం ఇంట్లో ఫంక్షన్లకే కాకుండా బయట ఫంక్షన్లకు కూడా అలా వెళ్ళేసి వాళ్ళతో చక్కగా గడిపి హ్యాపీనెస్ని అయితే మనం తెచ్చుకుంటాం. ఫ్రీగా తెచ్చుకుంటున్నామండి, డబ్బులు పెట్టి అయితే తెచ్చుకోవట్లే కదా. అలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం కూడా తనతో పాటు. అండ్ ఇప్పుడైతే మంచిగా ప్రతి ఒక్కరు కూడా మంగళ స్నానాలలో పార్టిసిపేట్ అయితే చేశారు. వారు చక్కగా తనని ఆశీర్వదించారు. అండ్ తర్వాతకు వచ్చేసి అలా ప్రతి ఒక్కరు కూడా మంగళ స్నానాలు అయితే చేపిస్తూ ఉంటారు.
ఫ్రెండ్స్ మనమందరం కూడా అతనిని ఆశీర్వదించాలి. ఇలాగే హ్యాపీనెస్తో బ్రైట్ ఫ్యూచర్ని అయితే జీవితం అంతా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడ మీకు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇక్కడ ఏం చక్క మంగళ స్నానాలన్నీ అయిపోయాయండి. అటు ఇటు సింహాసనాలు చూసారండి, చాలా బాగున్నాయి కదా. అండ్ అక్కడ కూర్చొని ఫోటో దిగినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పసుపు దంచుడు సెట్టింగ్ అన్నమాట. అక్కడ కూడా కొన్ని పిక్స్ అనేది దిగేసాము. అండ్ పెళ్లి కూతుర్ని కూడా చక్కగా స్టిల్స్ అనేది దింపేశారనమాట. అండ్ అలా అయితే మంగళ స్నానాలన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. అండ్ చక్క మేము ఎంజాయ్ చేసాం. పెళ్లి కూతుర్ని కూడా చాలా హ్యాపీనెస్ తోటి ఆ కళలో హ్యాపీనెస్ అనేది మాకైతే తెలిసిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం అయితే అయింది. చక్కగా లంచ్ అంతా ఫినిష్ చేసాము. చాలా చక్కగా ఉన్నాయి, చాలా టేస్టీగా అండ్ సంప్రదాయబద్ధంగా స్పెషల్ రెసిపీస్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే చక్కగా లంచ్ అయితే చేశాను. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇలా సూపర్ డూపర్ అయిన వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరైతే చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.